నారాయణ 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 నారాయణ. రుక్మిణిలాగానే నాకు కూడా సంపూర్ణమైనటువంటి నాకు ఆవిడ మీదనే మనస్సు ఉంది. ఆమెకి ఎట్లా ఉందో నాకు అట్లా ఉంది. ఆమె ఎందే మనస్సు లగ్నమే ఉంది నాకు. నాకు కూడా రాత్రి నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ నాకు అదే యోచన, రుక్మి నా పట్ల ద్వేషం పోని వాడున్నాడే రుక్మి, రుక్మిణికి నాతో వివాహం కాకుండా అడ్డం పడ్డాడని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు సందేహంతో చెప్తున్నావు, నువ్వు చెప్పేది ఎట్లా సార్, చెప్పేది ఎట్లా అని. నువ్వు పడాల్సిన పని లేదు, సందేహం పడనే పడద్దు నువ్వు, నాకు తెలుసు. శిశుపాలుడు మొదలైన వారు అధములు వాళ్ళు, వారిని యుద్ధంలో చులకన చేసి అందమైన ఆ రుక్మిణిని నేను కట్టె నుండి అగ్నిజ్వాలను వాయువు తీసుకొని వచ్చినట్లుగా తీసుకొని వస్తాను. ఆమె నన్ను శరణు వేడినది, శరణు వేడింది కదా అన్నాడు. అప్పుడు కట్టెలో ఉన్న అగ్ని బయటకు వచ్చి అదే కట్టెను ఎలా కాల్చేస్తుందో అలాగే ఆ రుక్మిణియే వారందరినీ కూడా కాల్చివేస్తుంది. నేను నిమిత్త మాత్రమే అని భావం ఇక్కడ చెబుతున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణి యొక్క వివాహ నక్షత్రం గురించి తెలుసుకొని, ఓ దారుక, వెంటనే రథాన్ని సిద్ధం చేయి అని సారథితో పలికాడు. సారథి వెంటనే శైభ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకాలనేటువంటి నాలుగు గుర్రాలను కట్టినటువంటి రథాన్ని తెచ్చి చేతులు జోడించి, అంటే ఆ రథం ఎట్లా ఉందంటే మనోవేగంలాగా వెళ్ళేటువంటి రథం అది, వాయు వేగం అని చెప్పచ్చు, మనోవేగంలాగా వెళ్ళేటువంటిది. ఏదో నిలబడ్డాడు సిద్ధంగా. వీటిలో శైభ్యం అనే గుర్రం చిలుక పచ్చ రంగులో, అన్ని దాంట్లో దేవతలు ఇవంతా కూడా చిలుక పచ్చ రంగులో ఉంటుంది. సుగ్రీవ బంగారు రంగులో ఉంటుంది. మేఘపుష్పం అనేటువంటి గుర్రము మబ్బు రంగుల్లో ఉంటుంది. బలాహకము తెల్లగా ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడిని రథమెక్కించి తాను కూడా ఎక్కాడు. వేగంగా పరిగెత్తే ఆ గుర్రాలు రథాన్ని లాగగా వారు ఒక్క రాత్రి గడిచిపోతుండగా ఆనర్త దేశం నుండి విదర్భ దేశానికి చేరుకున్నారు. రేపే ముహూర్తం అనే రుక్మిణీదేవి సందేశం పంపించిందని కనుక అప్పుడే రేపే ముహూర్తం అవుతుంది కదా, అందుకని శ్రీకృష్ణుడు అంత వేగంగా విదర్భ దేశానికి చేరుకున్నాడు. మనస్సు జ్ఞానం చేసినట్టుగా వచ్చేశాడు. కుండిన పురానికి ప్రభువైనటువంటి భీష్మక మహారాజు పుత్రమోహంతో పరవశుడై ఉన్నాడు. వాడికి ఇష్టమే కృష్ణుడు అంటే, కానీ పుత్రమోహం రుక్మి మొదటివాడు, వాడి మోహంలో పడిపోయాడు. దుర్యోధనాదులు ఆ ధృతరాష్ట్రుడు అన్నట్టుగా మనము ఆ కథ వేరే చెప్పుకుందాం నిదానంగా, అట్లా మోహంలో పడిపోయాడు వీడు. అందువల్ల తన కుమార్తె అయినటువంటి రుక్మిణిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేయించాడు. భీష్ముడికి రుక్మిణిని కృష్ణుడికి ఇవ్వాలనుకుని కోరిక ఉండేది, భీష్ముడికి ఎప్పటికీ కోరిక ఉండేది. కృష్ణుడికి ఇవ్వాలా, కృష్ణుడితోనే పెళ్లి చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ రుక్మి ఉన్నాడే పుత్రుడు, మమకారం వల్ల రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చేందుకే సిద్ధపడ్డాడు. మమకారము భయము, పెద్ద కొడుకును చూస్తే భయము, విపరీతమైనటువంటి మమకారం. వాడు చెప్పినట్టే వింటున్నాడు. శిశుపాలుడికే ఇస్తాములే అనుకున్నారు కొనాకు. ప్రజలు ఆ నగరంలోని దారులు రాజమార్గాలు కూడళ్లను తుడిచి నీళ్లను చల్లారు. నగరాన్ని రంగురంగుల జెండాలతోనూ పతాకాలతోనూ తోరణాలతోనూ బాగా అలంకరించారు. పెళ్ళి కదా, ఆ నగరంలోని స్త్రీలు పురుషులు పూలమాలను, పూలను, సుగంధ ద్రవ్యాలను, ఆభరణాలను ధరించి ఉన్నారు. అందరూ మాలలు కూడా వేసేసుకున్నారు, రంగురంగు మాలలు, మంచి సువాసన మాలలు. దేవుడికి వేస్తారు కానీ ఊరు ఉండేవాళ్ళు, ఊరు ఉండేవాళ్ళు అందరూ వేసేసుకున్నారు మాలలు. దేవుడికి పెట్టారు, వీళ్ళు కూడా వేసేసుకున్నారు పెద్ద పెద్ద మాలలు. ఒక్కొక్కరు వేసేసుకున్నారు, ఏదో అలంకారం అదే వాళ్లకు, అంత అలంకారం చేసుకున్నారు. అక్కడి గృహాలు సంపదతో కూడి
అగరధూపంతో నిండి ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ఆ నగరంలో ఉండేటువంటి ఇళ్ళు. భీష్మకుడు పితృదేవతలను దేవతలను యథావిధిగా పూజించి వేదవేత్తలకు ఆహారం పెట్టి నియమానుసారంగా ఈ పుణ్యాహ వాచనం అనేది చాలా పెద్ద తతంగం. పుణ్యాహ వాచనం అనేది లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. పుణ్యాహ వాచనం కూడా చేయించాడు. ప్రతి చిన్న పనికి చేయిస్తారు. రుక్మిణి మంగళాశీర్వాచనం చేయించాడు. రుక్మిణికి అందమైనటువంటి పలు వరసలు గల రుక్మిణి చక్కగా స్నానం చేయించింది. శుభం కొరకై సువాసినీలు ఆమె చేతులకు రక్షలు కట్టారు. ఆమెను కొత్త వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. బ్రాహ్మణోత్తములు వచ్చి ఆ కొత్త పెళ్లి కూతురుకు ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాలతో రక్షను కట్టారు. అథర్వవేద పండితుడైనటువంటి పురోహితుడు గ్రహాల శాంతి కోసమే హోమం చేశాడు. దానాలు చేసే పద్ధతులను బాగా తెలిసినటువంటి ఆ భీష్మిక మహారాజు వేదవేత్తలకు బంగారము, వెండి వస్త్రాలు, బెల్లము కలిపిన నువ్వులు, పాలిచ్చే ఆవులను దానం చేశాడు. అదేవిధంగా చేదీ దేశ ప్రభు అయినటువంటి దమఘోష మహారాజు, ఆయన కూడా తన పుత్రుడైన శిశుపాలుడి కోసం వివాహానికి యోగ్యమైనటువంటి శుభకర్మలన్నిటినీ మంత్రవేత్తలతో చేయించాడు. తర్వాత మదపు టేనుగులు, బంగారు మాలలు గల రథాలు, పదాతులు, గుర్రాలతో నిండినటువంటి సైన్యాలు చుట్టుముట్టి వెంటరాగా దమఘోషుడు కుండిన నగరానికి బయలుదేరాడు. విదర్భరాజు భీష్ముకుడు ఆ దమఘోషకుడికి ఎదురుగా వెళ్ళి ఆనందంతో సన్మానించి ముందే ఏర్పాటు చేసినటువంటి భవనంలో విడిది చేయించాడు. పెద్ద పెద్ద భవనాలు చేయించాడు. శాల్వుడు, జరాసంధుడు, దంతభక్తుడు, విదూరథుడు, పౌండ్రికుడు ఈ మొదలుగా గలవంటి వేలాది మంది రాజులు చేదీ దేశ నాయకుడైనటువంటి శిశుపాలుడి పక్షం వైపు ఉన్నారు. వీళ్ళంతా వారు శ్రీకృష్ణ బలరాములను ద్వేషిస్తూ ఉంటారు, తిడుతూనే ఉంటారు ఎప్పుడు. అటువంటి వారు పెళ్లి కూతురైన రుక్మిణికి శిశుపాలుడితో పెళ్లి చేయాలని యుద్ధానికి సిద్ధమై ఆ కుండిన నగరానికి వచ్చారు. ఏదో ఒక సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి వచ్చి రుక్మిణిని తీసుకొని పోవాలనుకున్నప్పుడు అందరము ఒకటిగా అయి ఆయనతో యుద్ధం చేద్దాము అని ఆ రాజులందరూ మనస్సులో గట్టిగా నిశ్చయం చేసుకున్నారు. వారు తమ పూర్ణమైనటువంటి సైన్యంతోనూ వాహనాలతోనూ అక్కడికంతా వచ్చారు. శత్రుపక్షులైనటువంటి రాజులు సైన్య సన్నాహం గురించి శ్రీకృష్ణుడు పెళ్లి కూతురును తీసుకొని రావటానికై ఒంటరిగా వెళ్ళటం గురించి బలరాముడు విన్నాడు. ఆయనకు యుద్ధం సంభవిస్తుందనేటువంటి సందేహం కలిగి తమ్ముడి యందుగల ప్రేమ అనేటువంటి సముద్రంలో ఆయన మునిగిపోయాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాతులు గల పెద్ద సైన్యంతో కలిసి వేగంగా కుండిన నగరానికి చేరుకున్నాడు. చూడండి, వెళ్ళిపోయాడు ఒకడే, అయ్యో అని చెప్పేసి వీళ్ళు కూడా సిద్ధంగా వచ్చేశారు. భీష్ముడికి కూతురైనటువంటి రుక్మిణి అందగాత్తె. ఆమె శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని కోరుకోసాగింది. తాను పంపించిన బ్రాహ్మణుడు కూడా ఇంకా తిరిగి రాలేదనేటువంటి బాధపడి ఇలా అనుకున్నది, ఏంటిది నేను వార్త, నా వార్త తలు వెళ్ళిందో లేదో, చేరిందో లేదో, నేను పంపించినటువంటి బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాలేదే, అయ్యో నేను భాగ్యహీనురాలిని, పెళ్ళి ఇంకా 3 జాముల సమయమే ఉంది కదా, పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు ఇంకా రానే లేదు, ఆయన ఇక్కడికి రాకపోవటానికి కారణం నాకు తెలియటం లేదు, నా సందేశం తెలుసుకొని వెళ్ళినటువంటి బ్రాహ్మణుడైనా ఈ రోజుకు కూడా తిరిగి రాలేదే శ్రీకృష్ణ అని అంటూ కృష్ణుడినే అనుకుంటూ రుక్మిణి చాలా బాధపడుతూ ఉన్నది. నారాయణ 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 హరే కృష్ణ.